దేశం మీదకి దండయాత్ర చేసి ఇక్కడ సాంస్కృతిక దాడి చేసి గుళ్ళు కూలగొట్టి మహిళలను అత్యాచారం చేసి మగవాళ్ళని చంపేసి అమ్మాయిలు ఎత్తుకుపోయి ఆస్తులు ఎత్తుకుపోయి బంగారం ఎత్తుకుపోయి దుర్మార్గం చేసినటువంటి అక్బర్లు బాబర్ల పేర్లు నిస్సిగ్గుగా ఢిల్లీ వీధులకు పెట్టుకోవడమే కాదు దేశమంతా పెట్టుకు తిరిగే జాతి మనది ప్రపంచంలో చంపినోడిని తన్నినోడిని అత్యాచారం చేసినోడి పేర్లే ఓళ్ళకి ఇళ్ళకి పెట్టుకు బ్రతుకుతున్నటువంటి చీమునెత్తురు లేని జాతి మనం ఒక్కలమేనేమో ఈ దేశాన్ని మొక్కలు చేసినటువంటి జిన్నాకి టవర్ పెట్టుకుని ఊరేగుతున్నటువంటి జాతి ప్రపంచంలో మనం ఒక్కలమేనేమో అలాగే పాకిస్తాన్ సెంటర్లో పాక్ ఏరియా లేకపోతే మినీ పాకిస్తాన్ లాంటి పేర్లు చెప్పుకుంటున్నా సరే చీము నెత్తురు లేకుండా సగర్వంగా చెప్పుకు తిరుగుతూ మా దగ్గర సెక్యులరిజం అని చెప్తున్నటువంటి దేశం మనమేనా పాకిస్తాన్లో ఇండియా పేరు చెప్పి ఒక వాడ ఏర్పడితే తగలబెట్టేస్తారు ఆఫ్ఘనిస్తాన్లో భారత్ పేరు చెప్పక్కర్లేదు భారత జాతీయులనే అక్కడ చంపి అవతల పెట్టేశారు మనం అట్లా చేయక్కర్లేదు కానీ మన దేశాని మీద అత్యాచారాలు చేసిన వాడి పేర్లని మన దేశాన్ని దోచుకు తిన్నవాడి పేర్లని పెట్టుకోవడానికి సిగ్గు ఉండాలి మనకు ఆ సిగ్గు ఎట్లాగూ లేదు ఎందుకంటే మనల్ని పక్కింటోడు వచ్చి కొడితే వాడి పేరుని మన ఇంటికి రేపు పొద్దున పెడతాడేమో మనం పెట్టుకుంటే కనుక ఎట్లా ఉంటుందో అట్లాంటిది పాకిస్తాన్ వాళ్ళ నాటకం ఎట్లా ఉంటుందంటే ఈ మధ్యన తాజాగా ఒక మలాలా యూసఫ్ ఎవరైతే బంగ్లాదేశ్లో చదువుకి దూరమైనటువంటి అమ్మాయి పడిన తాపత్రయం గురించి ప్రపంచం అంతా ప్రచారం అయ్యే చివరికి ప్రపంచ అవార్డు గెలుచుకుందో ఆవిడ పేరుని ఒక స్కూల్కి పెట్టారు చాలా గొప్పగా పెట్టారు అబ్బాబ్ అని అందరూ గొప్పగా అన్నారు కానీ ఈ పైన ఉన్నటువంటి రెడ్ సర్కిల్ చూడండి ఆ స్కూల్ ఏంటయ్యా అంటే సేత్ కోవేర్జీ కిమ్జీ లోహానా గుజరాతీ స్కూల్ కరాచీ గుజరాతీలు కరాచీలో పెట్టినటువంటి స్కూల్ ఆ స్కూల్ని ఆక్రమించేసుకుని వాళ్ళ పేరుకి మార్చేసుకుని దానికి మలాలా అని పెడితే ఇప్పుడు అది గొప్పగా ఫీల్ అవుతున్నారు మన వాళ్ళు సెక్యులరిజం పేరుతో ఇది భారతదేశంలో ఉన్న శాపం మన మొహాన తుపక్కన ఊసి ఊసినోడి పేరు మన ఇంటి ముందు పెట్టేటువంటి మహానుభావుల వ్యవహార శైలికి సాక్ష్యం